స్త్రీలు కాళ్లకు పట్టీలు ధరించటం అనేది చాలా అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయము అమ్మాయి పుట్టిన నెల రోజులకే కాళ్లకు కడియాలు లాంటివి వేసి తల్లిదండ్రులు మురిసిపోతూ ఉంటారు గల్లు గల్లున మ్రోగుతూ ముబల వేసుకొని వేసుకుని ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు అందుకే అమ్మాయిలు ఖచ్చితంగా కాళ్లకు పట్టీలు వేసుకోవాలని పెద్దలు చెప్తూ ఉంటారు ఇప్పటికీ కూడా అదే అలవాటు కొనసాగుతూ ఉంది చాలామంది కాళ్లకు పట్టీలు పెట్టుకుంటూ ఉంటారు అయితే పట్టీలు వెండితో చేసినవి మాత్రమే ఎందుకు ధరిస్తారు బంగారుపువి ధరించొచ్చా ధరించకూడదా అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా వివాహ సమయంలో కాలివేళ్లకు మెట్టెలు తొడుగుతారు అయితే అవి కూడా వెండివే ఉంటాయి ఇప్పుడు చాలామంది బంగారంతో చేసిన పట్టీలను ధరిస్తూ ఉన్నారు అయితే బంగారంతో తయారు చేసిన పట్టీలు ధరించటము అంత మంచిది కాదు దీనికి దీని వెనుక శాస్త్రాలు పురాణాల పరంగా చాలా కారణాలు ఉన్నాయి హిందూ పురాణాల ప్రకారం బంగారం అంటే లక్ష్మి లక్ష్మీదేవికి పసుపు రంగు అంటే ఇష్టము ఈ క్రమంలోనే బంగారం కూడా పసుపు రంగులో ఉంటుంది కాబట్టి ఆ రంగు వస్తువులను ఎవరూ కాళ్లకు ధరించకూడదు అని పురాణాల వలన తెలుస్తుంది ఇక సైన్స్ పరంగా చూసినట్లయితే వెండి శరీరానికి చలవ చేస్తుంది వెండి పట్టీలను ధరించటం వలన నొప్పి మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది అంతేకాకుండా ప్రసరణ సజావుగా సాగుతూ పాదాల వాపులు రాకుండా ఉంటాయి అందుకే మహిళలు తప్పనిసరిగా బంగారు పట్టీలు కాకుండా వెండి పట్టీలను ధరించాలి